భార్యాభర్త దంపతులుగా ఉన్న వాళ్ళ మనస్తత్వాలను బట్టి వారు ఏ దేవునికి ప్రతీక అనేది చెప్పబడింది. మరి మీ జంట ఏ దేవునికి ప్రతీకో చూడండి. మొదటిది లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మీ ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణ జంటగా పిలువబడుతుంది. రెండవది గౌరీ శంకరులు. అర్ధనారీశ్వర రూపం తల నుంచి కాలి బొటన వేలి వరకు నిట్ట నిలువున చెరిసగంగా ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోళాబోళీగా ఉన్న భర్త, ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఉన్నవారు గౌరీ శంకరుల జంటగా పిలువబడతారు. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుగు మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుగు అనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య, ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంటగా పిలువబడతారు. నాలుగవది ఛాయాసూర్యులు. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో, ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను శాంతంగాను అణుకోవుగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వం ఉంటుందో అలాంటి జంట ఛాయాసూర్యులు జంటగా పిలువబడతారు. ఐదవది రోహిణి చంద్రులు. రోహిణీ కార్తెలు రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని ఆకర్షణను కలగచేసేవాడు, మెత్తనివాడు. ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానంతటికీ ఆకర్షణీయమై ఉంటాడో, భార్య మాత్రం కఠినాది కఠినంగానూ కోపంతోనూ పట్టుదలతో ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రుల జంటగా పిలువబడతారు. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.